మీకా గ్రంథము నాలుగవ అధ్యాయము అంత్యదినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎర్షలేములో నుండి యహోవ వాక్కును బయలువెల్లును యాకోబు దేవుని మందిరమునకు యహోవ పర్వతమునకు మనము వెలుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము కడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును సైన్యముల కధిపతియగు యహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచూ నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నెల్లప్పుడును స్మరించుకుందుము ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఏహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా లాగున ఎరిశలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయిచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు నీవు వెలుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచిచుండగా సియోను అపవిత్రపరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనుల అనేకులు నీ మీదికి కూడివచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయిచున్నాను లేచి కళ్ళము ద్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును